అందరికి నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, అందరికీ నచ్చే నగరం, అమెరికా ప్రభుత్వం చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా గుర్తించబడి, భారత ప్రభుత్వం కూడా ఏదైతే క్లీన్ గ్రీన్ సిటీలో ఆల్ ఇండియా లెవెల్లో 5th ప్లేస్ సంపాదించుకొని, ఇటీవలనే ఐఎఫ్ఆర్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసి ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశాఖ నగరంలో, మరి ఏదైతే సినిమా పరిశ్రమ విశాఖ రావాలని కోరుకుంటున్నామో దానికి శ్రీకారం చుడుతూ, మరి అడిగిన వెంటనే ఒప్పుకోలేదు అరవింద్ గారు. అయితే చాలా తర్జన భర్జన పడిన తర్వాత ఈ ఆడియో సెలబ్రేషన్ ఫంక్షన్ విశాఖలో పెట్టడానికి ఒప్పుకొని, మరి విశాఖకి గుర్తింపు ఇచ్చినందుకు ముందుగా మరి మిత్రులు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్నయ్య చిరంజీవి గారు రావడంతో ఈ కార్యక్రమానికి మరింత నిండుదనం చేకూరింది. మరి సినిమాకు పనిచేసిన యూనిట్ మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా బన్నీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే తను తాను ఒక్కొక్క చిత్రానికి ఎలా కావాలో అలా మలుచుకుంటూ వచ్చి ఈరోజు ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్గా తయారయ్యి, మరి అందరి అంచనాలకి కూడా మించిపోతూ చిత్రానికి అభివృద్ధి చెందుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే డైరెక్టర్ బోయపాటి గారి దగ్గర నుంచి, చిత్రంలో యాక్ట్ చేసిన మిత్రులు శ్రీకాంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, ఆ సినిమాలో పాట ఉన్నట్టుగా బ్లాక్ బస్టర్ లాగా కావాలి. మళ్ళీ అరవింద్ని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం, సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కూడా, ఆడియో సెలబ్రేషన్ ఎలా చేశారో మళ్ళీ సక్సెస్ సెలబ్రేషన్ కూడా వైజాగ్లో ఇక్కడే చేయాలి ఇదే వేదిక అని చెప్పి కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇవన్నీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఇప్పుడు